హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా తయారు చేసుకునే దోశల పిండి చూపిస్తున్నానండి. అచ్చంగా హోటల్లో లాగా క్రిస్పీ క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా షైనీగా ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపించే దోశల పిండి ఒకసారి ట్రై చేయండి. మీరు ఎన్నో రకాల వీడియోలు చూసి ట్రై చేసి ఉంటారు కదా, ఈ వీడియోలో తయారు చేసిన సీక్రెట్ దోశల పిండి తయారు చేశారంటే ఇంకెప్పుడు వేరే విధంగా తయారు చేయరు. అంతేకాకుండా దీంట్లో పెట్టే స్టఫింగ్ మసాలా కూడా చూపిస్తున్నాను. దీనికి షైనింగ్ ఎలా వస్తుంది, కలర్ ఎలా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ తోటి చిన్న వీడియో ప్రిపేర్ చేస్తాను. మీరు తప్పకుండా మన రెగ్యులర్ టిఫిన్స్లో ఒకటైన దోశని ఈ విధంగా ట్రై చేయండి. దీంతోపాటుగా నేను పల్లి చట్నీ అలాగే సాంబార్ కూడా సర్వ్ చేశానండి. బట్ అవి చాలాసార్లు వీడియోస్ పెట్టాను కాబట్టి నేను వీడియో పెట్టట్లేదు అనమాట. మీరు ఒకసారి ఇలా దోశల పిండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను అందరికీ ఈజీగా తెలియడం కోసం టీ కప్స్ తీసుకున్నాను అనమాట. ఒక టీ కప్ వరకు అటుకలు తీసుకోవాలి. సన్నమైన పర్వాలేదు, లావైన పర్వాలేదు. అలాగే అరకప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. సీక్రెట్ అండి, అరకప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో ఈ పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం లేకపోతే దోశల బియ్యం తీసుకోవచ్చు, లేదా కొంచెం లావుగా ఉన్న సోనా మసూరి బియ్యం కూడా తీసుకోవచ్చు. అలాగే ఇవన్నీ వేసిన తర్వాత 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు నేను పొట్టు లేనివి తీసుకున్నాను. మీరు పొట్టు అయితే సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం 1 టీ స్పూన్ వరకు మెంతులు వేయాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత చక్కగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇవి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో 2-3 సార్లు బాగా కడిగి ఒక 4-5 గంటల వరకు నానబెట్టుకోవాలి. 4-6 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు. పొద్దున్న నానబెట్టేస్తే మనం సాయంత్రం రుబ్బుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా నానిన తర్వాత మీరు మిక్సీలో కానీ అలాగే గ్రైండర్లో కానీ తగినన్ని వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకుని నెక్స్ట్ డే చూడండి ఫర్మెంట్ చేసుకోవాలి. ఇది సమ్మర్ కాబట్టి బాగా ఫర్మెంట్ అవుతుంది, చాలా బాగా వస్తుంది అనమాట. ఒకవేళ వింటర్లో అయితే ఇంకొక పూట వరకు పెట్టుకోవచ్చు. ఇలా మనకి బబుల్స్గా ఫర్మెంట్ అయ్యేంత వరకు పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి. అలా అయితేనే మీకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. చక్కగా ఫర్మెంట్ అయిన ఈ మిశ్రమాన్ని మీకు ఎంత కావాలో అంత తీసి బయట పెట్టుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు మనకి 2-3 రోజులు పాడవకుండా ఉంటుంది. ఈలోపుగా మనం పొటాటో మసాలా తయారు చేసుకుందాం స్టఫింగ్ కోసం అనమాట. ఒక పెనం పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కాస్త ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట. చక్కగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వేసుకోవాలి. అల్లం దంచుకున్న పేస్ట్ అనమాట. 2 పచ్చిమిరపకాయలు అలాగే 2 రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతోనే కారమంతా వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత బాగా ఉడికించుకొని తోలితీ స్మాష్ చేసుకున్న పొటాటో అంటే బంగాళదుంపల్ని వేసుకోవాలన్నమాట. బంగాళదుంపలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇది బాగా మ్యాష్ చేస్తేనే మనకి స్టఫ్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. పప్పు గుజ్జుతో కూడా మెదుపుకోవచ్చు. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. అంతేనండి పొటాటో మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు పోసుకోవడానికి తగినంత దోశపిండి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదార వేయాలి. పంచదార వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఉప్మా రవ్వ వేయడం వల్ల క్రిస్పీనెస్ రావడమే కాకుండా ఎక్కువసేపు స్టిఫ్గా నిలబడుతుంది అనమాట దోశ. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పోసుకోవడానికి పెనాన్ని బాగా వేడి చేసి కొంచెం నీళ్లు చిలకరించి తుడిచేయాలి. ఇలా నీళ్లు చిలకరించినప్పుడు అవి మెల్లగా మనకి ఇవాపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ హీట్ అని అర్థం. ఒక చిరిగిన పంచదార చిలకరించుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు. ఈ వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మన చేతికి వేడి రాకుండా ఉంటుంది. ఇలా పెనమంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని తడారేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం నూనె వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుతూ పెనాన్ని అటు ఇటు కదుపుతూ ఉంటే మనకు అన్ని వైపులా మంచి కలర్ వస్తుంది. ఇలా చక్కగా దోశ కాలాలన్నమాట. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంటే దోశ మనకి బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత మసాలా ఇష్టమో అంత మసాలా అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు మసాలా స్ప్రెడ్ చేసుకొని అంతే దోశని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదనమాట దోశని. ఇలా చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్న దోశని వేడివేడి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ దోశ మీద పైన మంచి షైనింగ్ వస్తుంది కదా హోటల్స్లో, అది ఎలా వస్తుందంటే వాళ్ళు బటర్తో కాల్చుతారు వెన్నతోటి. మనం వెన్నతో కాల్చట్లేదు కాబట్టి దానిపైన మెల్ట్ చేసుకున్న కొంచెం నెయ్యి వేయండి. లేదా మీ దగ్గర వెన్న ఉంటే కూడా దాన్ని చక్కగా మెల్ట్ చేసి వేయండి. లేదా బటర్తో ఒకసారి కాల్చుకోండి,
అచ్చం హోటల్లో లాగా ఫ్లేవరు అవన్నీ వస్తాయన్నమాట. వేడిగా ఉన్న దోశ మీద నెయ్యి స్ప్రెడ్ చేయడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది. అంతే, మీకు నచ్చిన చట్నీ అయితే సర్వ్ చేసుకోండి. పల్లీ చట్నీ, మసాలా అలాగే సాంబార్ ఇవన్నీ పెట్టాను. పల్లీ చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అలాగే సాంబార్ కూడా ఉంది. అంతే, ఒక్కసారి ఇలా దోశల పిండి ట్రై చేసి మీరు టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.